అన్నట్టు అమెరికా అంటేనే దునియాకు పెద్దన్నాసంటి దేశం. మరి అమెరికా అధ్యక్షుడు అంటే అందరికీ పెద్ద బాబాసుంటోడు. మరి గంత పెద్ద అమెరికాను ఏలుతున్న అధ్యక్షుల వారు ఎట్లుండాలల్లా? అందరికంటే మస్తు హుషారుగా ఉండాలి. ఆయనను చూస్తేనే ఒక్కొక్కరికి వణుకు రావాలి, భయం పుట్టాలి. అమెరికాతోని ఎందుకు తీపంచాది అని కడమ దేశాలోళ్ళు అనుకోవాలి. అంతే కదా నోళ్ళ. మరి అసోంటి అమెరికా అధ్యక్షుడు ఎట్లున్నాడో ఎరికేనా, ఒక్కొక్కరిని ఎట్లా వణికిస్తున్నాడో చూసిర్రా, జర చూసి తరించుండ్రి మీరే. ఇక ఇప్పుడు బైడెన్ సార్ కాడుకొద్దాం. అయితే బైడెన్ తాత ఇటలీలున్నాడు. ఆడ దేశ అధ్యక్షులు ప్రధానుల మీటింగ్ నడుస్తుందిలా. ఇక పెద్ద పెద్దలందరూ ఒక జాగాలకు వచ్చిర్రు. ఎవలో పారాషూట్ తోని మౌల్ మీకెళ్ళి కిందికి వచ్చిండోలా, అందరు సప్పట్లు కొడుతురు కదా. కానీ బైడెన్ తాతను చూడుర్రి, ఎటు మాకన్న పోతుండు. గీటుంటే తాత గటకెళ్ళి చూస్తుండేంది. ఎవరి దిక్కు చూసుకుంటా షబాష్ షబాష్ అంటుండు. ఇక తాత గిట్లే ఎత్తుంటే అక్కడ ఉన్నోళ్ళు పరిశాన్ అయ్యరు. ఓష్ణి ముసలోనికి కళ్ళు కనబడతలేవయ్యింది, కాయలు తప్పిండా ఎట్లా, అయ్యో ఇప్పుడు ఎట్లా అని అనుకుంటుంది. ఆగో, ఇటలీ ప్రధాని మేడం మెల్లగా తాత కడికి పోయి, ఇగో గిటు గిటున్నారు జనాలని ఇటు దిక్కున్నాం, గటిని చూస్తున్నావు దా అని తోలుకొచ్చింది. ఓష్ణి అనుకుంటా తాత కూడా ఇటుకెళ్ళొచ్చి కండ్లద్దలు పెట్టుకొని ఆ రైట్ రైట్ అనుకుంటా ఫోటోలకు పోజులు ఇచ్చిండు. పాపం బైడెన్ తాత అవస్థ పగోనికి కూడా రావద్దులా. అసలే తాతగారికి 81 పడ్డాయి. తిప్పలు పడుకుంటా అడుగులు అడిగేసుకుంటా అప్పుడప్పుడు కాయలు దప్పుతుండు. ఏమేమో అలవరిస్తుండట. ఇక ఇప్పుడు కండ్లు కూడా చక్కగా నవడతలేనట్టున్నాయి. ఇగో గిట్లా వేసి అందరు ముంగట అమెరికాలో ఇజ్జత్ తీసి కుప్పబెట్టిండు. మొత్తానికి అమెరికాకు గొప్ప అధ్యక్షుడు దొరికిండు పటాని కారెడ్డ మారుతురోళ్ళ తాతగారి విచిత్ర విన్యాసాలకు.